వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసింది కర్ణాటకలోనే. యడ్యూరప్ప లాంటి బలమైన నాయకుడు ఉండటం కర్ణాటక బీజేపీకి ప్లస్ పాయింట్గా మారింది. అయితే కిందటి ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ పరాజయ పాలైంది. మరోవైపు తమిళనాడులో బీజేపీది అతిథి పాత్ర. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకే చీలిక వర్గమైన పన్నీర్ సెల్వం పార్టీతో బీజేపీ కలిసి నడిచే అవకాశాలున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రస్థానంలో కర్ణాటకకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బీజేపీకి సంబంధించినంత వరకు కర్ణాటకను గేట్వే ఆఫ్ సౌత్ ఇండియాగా పేర్కొంటారు. దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ తొలిసారి అధికారంలోకొచ్చింది కర్ణాటకలోనే. 2006లోనే మిత్రపక్షాలతో కలిసి కన్నడ నాట బీజేపీ అధికారంలోకొచ్చింది. దీంతో కర్ణాటకలో కొంతవరకు పార్టీకి బలమైన క్యాడర్ తయారైంది. బీజేపీకి మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పను పెద్ద దిక్కుగా చెప్పుకోవచ్చు. కన్నడ నాట బీజేపీ పాగా వేయడంలో పార్టీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప కీలక పాత్ర పోషించారు. కర్ణాటకలో బీజేపీకి పక్కాగా పునాదులు వేసిన నాయకుడు ఆయనే. యడ్యూరప్ప నాయకత్వ ప్రతిమ, లింగాయత్ సామాజిక వర్గం అండదండల వల్లే కన్నడ నాట బీజేపీ బలమైన పార్టీగా అవతరించింది. అయితే ఒక దశలో బీజేపీ అధిష్టానంతో యడ్యూరప్పకు పరపచ్చాలొచ్చాయి. యడ్యూరప్ప కమలం పార్టీ నుంచి బయటకొచ్చారు, సొంత పార్టీ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప లేకుండానే 2013లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది బీజేపీ. యడ్యూరప్ప లేని కమలం పార్టీని కన్నడిగులు తిరస్కరించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా యడ్యూరప్ప మళ్లీ కమలం పార్టీలో చేరారు. కిందటేడాది మే నెల ముందు వరకు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉండేది. యడ్యూరప్పకు వీర విధేయుడైన బస్వరాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా ఉండేవారు. అయితే బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలొచ్చాయి. 40% కమిషన్ సర్కారుగా బొమ్మై హయాం పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో కిందటేడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. సిద్దరామయ్య నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఎన్నికలన్నాక ఏ రాజకీయ పార్టీకైనా గెలుపోటములు సహజం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కన్నడ నాట భారతీయ జనతా పార్టీకి బలమైన పునాదులున్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో బీజేపీని సంస్థాగతంగా మరింతగా బలోపేతం చేసుకోవాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో అయితే అక్కడ మొదటినుంచి ద్రవిడ పార్టీలదే హవా. ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ తమిళనాట ద్రవిడ పార్టీలతో పొత్తు పెట్టుకుని 4 సీట్లు తెచ్చుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రాంతీయ పార్టీల సత్తా చాటిన నేల తమిళనాడు. పెరియార్ రామస్వామి ఆలోచనల పునాదిగా ద్రవిడ మున్నెట్ర కళగం ఆవిర్భవించింది. డిఎంకే నుంచి చీలి వచ్చిన పార్టీయే అన్నా డిఎంకే. మౌలికంగా ఈ రెండు పార్టీల మధ్య సైద్ధాంతిక గొడవలు పెద్దగా లేవు. డిఎంకే అన్నా డిఎంకే రెండు పార్టీలు ద్రవిడ వాదానికి కట్టుబడ్డాయి. ఇదిలా ఉంటే మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న సమయంలో ఎన్డీఏ కూటమికి తమిళనాట షాక్ తగిలింది.
కిందటేడాది సెప్టెంబర్లో ఎన్డీఏ కూటమి నుంచి అన్నాడీఎంకే వైదొలిగింది. దాదాపు రెండేళ్ల నుంచి తమిళనాట బీజేపీ అన్నాడీఎంకే మధ్య గొడవలు నడుస్తున్నాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నోటి దురుస్తనమే దీనికి ప్రధాన కారణమని ఆరోపించారు అన్నాడీఎంకే నేతలు. అన్నామలై పూర్వాశ్రమంలో ఐపీఎస్ అధికారి, ఓ మంచి పోలీస్ అధికారిగా జనంలో గుడ్విల్ తెచ్చుకున్నాడు. తమిళనాట బీజేపీకి దిక్కు మొక్కు లేని రోజుల్లో 2021 జూలైలో పార్టీ రాష్ట్ర బాధ్యతలు అన్నామలైకు అప్పగించారు హస్తిన పెద్దలు. అన్నామలై పగ్గాలు చేపట్టిన తరువాత తమిళనాడు బీజేపీలో జోష్ పెరిగిన మాట వాస్తవం. తమిళనాట కొన్ని దశాబ్దాలుగా ఏదో ఒక ద్రవిడ పార్టీకి జూనియర్ పార్టీగా ఉన్న బీజేపీని ఒక స్వతంత్ర రాజకీయ పార్టీగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి తీసుకెళ్లిన ఘనత నిస్సందేహంగా అన్నామలైదే. ఎంకే స్టాలిన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిరోజు ఏదో ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీని జనంలోకి తీసుకువెళ్లాడు అన్నామలై. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే చీలిక వర్గం నేత పన్నీర్ సెల్వం సొంత పార్టీతో బీజేపీతో జతకట్టే అవకాశాలున్నాయి. ఇద్దరికి కామన్ ప్రత్యర్థి పళనిస్వామి కావడమే విశేషం. సహజంగా తమిళనాడు రాజకీయాల్లో రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే మధ్యనే పోటీ నడిచింది. బీజేపీ కాంగ్రెస్లు ఆటలో అరటిపండు కిందే లెక్క. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ రాజకీయాలు మారబోతున్నాయి. పన్నీర్ సెల్వం ప్లస్ బీజేపీ ఒక జట్టుగా పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకే అలాగే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈసారి తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో పన్నీర్ సెల్వంతో కలిసి పోటీ చేయడానికి కమలనాథులు సన్నద్దమవుతున్నారు. స్వతంత్ర ఫోకస్ లో మరొక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.